మీ తమ్ముడికి భయపడి నిజం చెప్పకూడదని తప్పించుకొని తిరుగుతున్నారా? అవునమ్మా, వాడు చాలా దుర్మార్గుడు. ఇక మీదట మీరు ఏదైనా చేస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదలనని బెదిరించి వెళ్ళాడు. నాకు ఏమైనా పర్వాలేదమ్మా, కానీ నా కూతురికి ఏమీ కాకూడదని మేము ఇలా వచ్చేసాం. వాడి బెదిరింపులకి భయపడకండి, మీకు మేము తోడుగా ఉన్నాం. మాకు మంచి చేయబోయి మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఎవ్వరికీ ఏ ప్రమాదం జరగదు. మీ పేరు చెప్పుకొని మీ తమ్ముడు అరుణ్ని మోసం చేయకూడదనే కదా బర్మా వెళ్లకుండా బంగ్లాకొచ్చింది. అంత సాహసం చేసి ఇలా సడన్ గా వెనక్కి తగ్గితే ఎలాగమ్మా? మిమ్మల్ని మా కుటుంబంలో ఒకరిగా గౌరవిద్దాం అనుకుంటున్నాను. మీకు మా మావే మీదున్న గౌరవం నిజమైతే వచ్చి కారెక్కండి. రామ్మా రండమ్మా, రండి. బాగున్నాయి కదా? ఎలా ఉన్నారమ్మా? విషం తాగి అందరిని ఇబ్బంది పెట్టారు. వీళ్ళు విషం తాకలేదండి. వీళ్ళకే తెలియకుండా విషాన్ని ప్రయోగించారు. ఏంటమ్మా ఇదంతా? వీళ్ళిక్కడుండడం వాళ్ళిద్దరికీ అడ్డుగా ఉంది. అందుకే పాయసంలో విషయం కలిపి వీళ్ళని బెదిరించడం కోసం సత్యనారాయణే ప్లాన్ చేశాడు. మావయ్య మీద నింద వేయడమే నీకు పని అయిపోయింది, నీకెందుకు ఆయన మీద ఇంకా నమ్మకం కలగలేదు? ఎందుకంటే ఇతను తప్పుడు వ్యక్తి. బంగ్లా ఆస్తి కాచేయడానికే నోట కొలాడుతున్నాడు. గంగా, ఒకరు మంచివారో చెడ్డవారో నిర్ణయించడం వాళ్ళు చూసే దృష్టిని బట్టే ఉంటుంది. నువ్వు మొదటి నుంచి ఆయన తప్పుడు వ్యక్తిగానే చూస్తున్నావు, అందుకే నువ్వు ఆయన మీద నిందలు వేస్తున్నావు. నేను నిజమే చెప్తున్నాను. ఇంతవరకు ఇవన్నీ అక్క అక్క అంటున్నారు కదా, ఆవిడెవరు తెలుసా? ఈవిడ ఇతని సొంత భార్య. ఈవిడ పేరు మల్లిక. మాకు మొదటి నుంచి ఈవిడ మీద సందేహంగానే ఉంది. నువ్వు కనిపెట్టావు. ఆవిడ రాజేశ్వరి కాకపోతే అసలు రాజేశ్వరి ఎవరు అది చెప్పండి. ఈవిడే రాజేశ్వరి. తనే మాలతి. రాజేశ్వరమ్మ తోడు పుట్టిన వాడి ఈతగాడు. ఇతను తన సొంతింట్లో వీళ్ళని బంధించి ఇతని ఇక్కడికి వాళ్ళ భార్యని కూతుర్ని తీసుకొచ్చి నటించమని మోసం చేస్తున్నాడు. వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. మావయ్యకి భార్య పిల్లలమని నిరూపించుకోవడానికి వీళ్ళ దగ్గర ఏ ఆధారం లేనందువల్ల ఇంట్లో పని మనిషిలాగా పనిచేస్తున్నారు.
వీళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం లేక ఇతను విషం ఇచ్చి చంపబోయాడు. అల్లుడు గారు, గంగ చెప్పేదంతా కట్టు కదా, దాన్ని నమ్మకండి. గంగ చెప్పేది నిజమే. అన్ని విషయాలు తెలుసుకునే తను మాట్లాడుతుంది. ఏం తెలుసుకున్నారు? దేని బట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు రాజేశ్వరమ్మ గారిని అడగండి, వీరే చెప్తారు. వీళ్ళేంట మా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు? వీళ్ళతో మీరేం చెప్పారు? భయపడకుండా చెప్పండమ్మా, ఎవ్వరు మిమ్మల్ని చంపరు. ఎందుకంటే ఇది నా జీవిత సమస్య. ఆసుపత్రిలో మిమ్మల్ని చూసి ఎంతగానో బాధపడ్డాను. అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోండమ్మా, మీరు నా గురించి గాని మీ గురించి గాని అరుణ్ తోటి ఏమీ చెప్పకూడదు. కాదని చెప్పారంటే ఈ రోజు మిమ్మల్ని బతికించినట్లుగా మళ్లీ బతికించను. మీ ఇద్దరిని ఒకేసారి పైకి పంపించేస్తాను. ఎందుకు వెనకాడతారు? వెనకాడకుండా నిజం చెప్పండి. మీరే రాజేశ్వర్ అని చెప్పండి. నేనే రాజేశ్వరిని. అలా అని గంగ నన్ను అందరి ముందు చెప్పమని ఇక్కడికి తీసుకొచ్చింది. గంగ చెప్పినట్టుగా నేనే రాజేశ్వరిని అబద్ధం చెప్పటానికి నా మనసు అంగీకరించలేదు. ఇన్ని సమస్యలు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉండటం నాకిష్టం లేదు. మేము బయలుదేరుతున్నాం. ఆగండమ్మా. ఎప్పుడైతే అబద్ధం చెప్పడానికి మనసు ఒప్పట్లేదని నిజం చెప్పేసి వెళ్దాం అనుకున్నారో అప్పుడే మీ మీద నాకు ఎంతో గౌరవం కలిగింది. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ ఇంట్లోనే ఉండాలమ్మా. లేదు బాబు, మేము ఇక ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మీ హస్బెండ్ లేరనే మీరు పని కోసం వచ్చారు. ఎవరూ లేని మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను పంపించలేకపోతున్నాను. మిమ్మల్ని కూడా మా అమ్మగా భావించి అడుగుతున్నాను. దయచేసి మీరిక్కడే ఉండాలి. నా మాటకు మీరు విలువ ఇవ్వాలి అనుకుంటే అవుట్ హౌస్కి వెళ్ళండి ప్లీజ్ అమ్మా. వెళ్ళండమ్మా. సత్యనారాయణ మావయ్య, రాజేశ్వరమ్మంటే మీ ఇద్దరికి ఇష్టం లేని కారణంగా వాళ్ళని ఇంటి నుంచి పంపించేయాలని మీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారని నాకు బాగా అర్థమైంది. మీరు ఏం ప్లాన్ వేసినా నేను వాళ్ళని వదిలిపెట్టను. మీరిద్దరూ అనవసరంగా ఇలాంటి సమస్యల్ని క్రియేట్ చేయకుండా మీ మనసు మార్చుకునే ప్రయత్నం చేయండి. Thank you.
గంగమ్మ అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టావులే గంగా మా అక్కయ్య మాలతెల ద్వారా నన్ను ఇరుకున పెట్టేందుకు నువ్వు ఎత్తుగడ వేశావంటే నేను నీకంటే పెద్ద ఎత్తు వేస్తాను అందుకే నీ సాక్ష్యాన్ని తప్పుడు సాక్ష్యం చేశాను అందుకే నీ వేలితోటే నీ కంటిని పొడిచాను ఇప్పటికైనా నేనేంటో నువ్వు అర్థం చేసుకున్నావా నిజం చెప్పకుండా చేశానని నువ్వు నవ్వుతున్నావు కానీ నవ్వు నిలబడదు నువ్వు ఎలాంటి కేడి గాడివో అందరికి తెలియజేసి నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను అలాగా అయితే సవాల్కి సిద్ధంగా ఉండు సవాల్ రా శభాష్ నీతో ఎటు కలవలేకపోయాను అట్లీస్ట్ పోటీ చేయడానికైనా ఒప్పుకున్నావు కదా నాకు ఇదే సంతోషంగా ఉంది కానీ నన్ను ఏనాటికి నువ్వు గెలవలేవు గెలిచి చూపిస్తాను అది కూడా చూద్దాం చూడు ఏం చేస్తానో చూడు మీకు మేలు చేద్దామనే కదా గంగ ఇక్కడికి తీసుకొచ్చింది మీరు తన పరువు తీశారేమిటండి నేను గంగ పరువు తీయాలని ఆ విధంగా చెప్పలేదు ఓ దుర్మార్గుడు సత్యనారాయణ వల్ల గంగకి ఏ సమస్య రాకూడదన్న ఉద్దేశంతోనే నేను అబద్ధం చెప్పాను మీరు ధైర్యంగా నిజం చెప్పాల్సినప్పుడు భయపడి అబద్ధం చెప్పారు మీ వల్ల గంగకి ఎంత అవమానం జరిగింది మా అమ్మలా మాట్లాడడం నాకు నచ్చలేదు కానీ తనున్న పరిస్థితుల్లో ఇది తప్ప వేరే మార్గం కనబడలేదు అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని మేము నిర్ణయించుకున్నాం కానీ విధి కూడా మాకు వ్యతిరేకంగానే ఉంది మిమ్మల్ని గంగని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించండి ఈ సమస్యని మేము త్వరగా పూర్తి చేద్దామనే అనుకున్నాం కానీ అది కొంతకాలానికి ఇలా సాగుతుందనుకున్నప్పుడు దాన్ని ఎవరు మార్చగలం ఇక ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు దిగులు పడకుండా ఉండండి ఎంత కష్టపడొచ్చానో తెలుసా కొంచెం నవ్వచ్చు కదా బృందా ఇప్పుడు నేను ఎవరెక్కడికి రమ్మన్నది నువ్వు ఒక ఫోన్ కూడా చేయలేదు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అందుకని నేను కలవడానికి ఏ టైం అయితే ఏంటి ఎవరైతను నా బాయ్ ఫ్రెండ్ నన్ను కలిసి వెళ్ళడానికి వచ్చాడు ఓ ఇతని నా రాజేశ్వరి అమ్మని మాలతిని కాపాడింది ఇతని ద్వారానే తన చేత నిజం చూపించాలి నువ్వు టైం కానీ టైంలో వచ్చినందువల్ల నాకు ఎన్ని సమస్యలు వచ్చాయో చూసావా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఆగండి పెళ్ళిడికి వచ్చిన పిల్లని అర్ధరాత్రి దొంగతనంగా చూడడానికి వచ్చి ఎవరికి తెలియకుండా వెళ్ళాలనుకుంటే వదిలేస్తానా ఈ బంగ్లాకి పరువు ప్రతిష్టలున్నాయి ఇవాళ మీ ఇద్దరి వల్ల అవి మంట కలిసాయి ఇది అందరితో చెప్పకుండా నేను వదిలిపెట్టను ఆది నేను లవ్ చేయడం మా అమ్మ నాన్నలకి తెలీదు మీరు ఇతని గురించి చెప్పారంటే పెద్ద గొడవ జరుగుతుంది ప్లీజ్ వదిలేయండి ఇతను నేను వదలాలంటే మీ నాన్న దారుణాల గురించి నువ్వు మా ఇంట్లో చెప్పాలి చెప్తావా నేనెందుకు చెప్పాలి నేను చెప్పను మీ నాన్నగారి గురించి ఆవిడకి తెలుసా అంతా నీ వల్లే వచ్చింది ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే మన లవ్ ఫెయిలియర్ అవుతుంది మన లవ్ ఫెయిలియర్ కానివ్వను నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఏ ఏ ఆగు ఏ ఆగమంటున్నాను కదా పరిగెత్తకు ఆగు ఏ ఆగు అయ్యో దొంగ 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 పట్టుకోండి దొంగ ఎవరైనా వాడిని పట్టుకోండి నా మాట వినండి
దొంగ విధవా, వాణ్ణి పట్టుకొని కొట్టేయండి. వీడు ఆ రోజున సీతను కలవడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడే, వీడిని చావగొట్టి వీడి నోటితోనే సీతను కలవడానికి వచ్చాడని చెప్పించాలి. వీడా రోజు బృంద కోసం వచ్చాడు కదా. ఎవరా నువ్వు? ఎందుకురా బంగ్లా లోపలికి వచ్చావు? దొంగని తెలిసిపోయిందిగా, ఇంకెందుకు అతన్ని విచారించడం? అవును అరుణ్, పోలీసులకు ఫోన్ చేసి వీడిని పట్టించు, అప్పుడే వీడికి బుద్ధి వస్తుంది. వాడు చూసుకుంటారు, వెంటనే పోలీసులకి ఫోన్ చేయి. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. ఆగండి ఆగండి, పోలీసుల్ని పిలిస్తే మన ఇంటి పరువే పోతుంది. ఏంటి మీరనేది? వీడిని చూస్తుంటే దొంగతనానికి వచ్చిన వాడిలా లేడు, వేరే దేనికోసం వచ్చినట్లుగా ఉంది. అయితే దేనికోసమో చెప్పండి. అది వాడి నోటితోనే చెప్పిస్తే బాగుంటుంది. చెప్పరా, బంగ్లాలో నీకేంటి పని? సార్ అడుగుతున్నారుగా, చెప్పరా ఎందుకని ఇక్కడికి వచ్చావు? వీడు మర్యాదగా అడిగితే చెప్పేలా లేడు. వీడు వేళపాళా లేకుండా వచ్చిన రాజేశ్వరి అమ్మని మాలతిని కాపాడిన మంచివాడు. వీడిని ఏదో అలా కాపాడాలి. ఎందుకు వచ్చావరా? ఇంకా సైలెంట్ గా ఉండడం మంచిది కాదు, ఎలాగైనా నిజం చెప్పి కాపాడాలి. ఆపడి. తను నన్నే కలవడానికి వచ్చాడు. అయ్యో, అతన్ని కొట్టకండి, వదిలేయండి. ఏమా, వీడు నిన్నే కలవడానికి వచ్చాడని ముందే చెప్పుండొచ్చు కదమ్మా, ఇన్ని దెబ్బలు కొట్టిన తర్వాత చెప్తున్నావు? అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, వదిలేయండి. అలా ఎలా వదిలేస్తారు? నిన్ను కలవడానికి వచ్చిన సమయం అలాంటిది, వేళాపాళ్ళ లేకుండా ఎలా వచ్చాడు? నేనే అతన్ని రమ్మన్నాను. ఈరోజే రమ్మన్నావా లేక నువ్వు వచ్చిన రోజు నుంచే రమ్మంటున్నావా? అది నా పర్సనల్ విషయం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ, అతన్ని వదిలేయండి. అలాగే మేడం. నన్ను కలవడానికి వచ్చావని చెప్పకుండా ఎందుకు దెబ్బలు తిన్నావు? ఎలా రక్తం వస్తుందో చూడు, ముందు హాస్పిటల్కి వెళ్ళు. ఇప్పుడు వెళతావా లేక నన్ను తీసుకువెళ్ళమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. బాగా దెబ్బలు తగిలాయి. అల్లుడు గారు, మీరు సీత మీద అంతులేని నమ్మకాన్ని పెంచుకున్నారు, కానీ ఆ సీత చాలా చెడ్డదిలా ఉంది. అవును అరుణ్, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒకణ్ణి రప్పించుకుని వాడు దొరికిపోయాడని కొంచెం కూడా దిగులు లేకుండా వెళ్తుందంటే తను ఎంతగా తెగించిన ఆడదై ఉంటుంది. బావా, ఈ విషయాన్ని ఊరికి వదలకూడదు బావా. ఏం చేయాలో నాకు తెలుసు, మీరు దీని గురించి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి నిద్రపోండి. ఏదో జరుగుతోంది.